నది విషపూరిత జలాలను తొలగించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ జన్మదినం రోజున మూసీపక్కన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎంఆర్టీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మూసీ నదికి మహాదశ తేవాలన్న లక్ష్యంతో ఉన్నారని, ఆ క్రమంలో తన వంతుగా మూసీని సంపూర్ణంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నాగోలు బ్రిడ్జి నుంచి మూసీకి ఇరువైపులా సుమారు 3.5 కిలోమీటర్లు వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లను నిర్మిస్తున్నామని అన్నారు. శ్మశానాలు ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే వెనకట ఏంటంటే ఇక్కడ దహన సంస్కారాలు చేసి నదిలో స్నానం చేస్తుండే, అప్పుడు స్నానం చేసేటట్టు ఉండే. ఇప్పుడు కనీసం దిగేటట్టు కూడా లేదు, దిగేటట్టు కూడా లేదు. కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం ఆల్ అలాంగ్ ద మూసీ మీకు బౌద్ధ సైడ్ శ్మశానాలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ శ్మశానం వచ్చినా వాటిని కొంచెం లేపి డౌన్ చేసేటట్టు కింద శ్మశానానికి ఇబ్బంది కలగకుండా చేస్తాం. అవును, పాయలే కనపడకుండా పోయింది. లేదు, ఇప్పుడు 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 ఎంత ఈ శ్మశానం నుంచి వచ్చిన గూడు ఎంత? లేదు, ఇప్పుడు పోయి చూడు సంఘం దగ్గర ఈ పాయ ఆ పాయ క్లీన్ చేసేసినాం, క్లీన్ చేసేసినాము. చిన్నప్పుడు స్నానాలు చేసేది అక్కడ. లేదు, ఇప్పటికీ చేస్తుండ్రు ఆ మురికి నీళ్ళనే మునుగుతుండ్రు, ఇప్పటికీ మునుగుతుండ్రు. అదేంటంటే మన ఫ్యూచర్ ఎట్లా, ఫాస్ట్ టెన్స్ ఎట్లా ఉండేనో.